దారుణంగా వస్తాయండి, వైట్స్ వచ్చేస్తాయి. ఇది కాపురం సైడ్ తీసుకున్నారు కదండి, ఆ సైట్ లో నుంచి తెచ్చిపోసారు. నాగపింగి యాడ్ కోసం కొన్నారు కదా, అది మెరక తీయాలి. ఆ మెరక తీసి ఇక్కడ పోసారు, ఇక్కడ పోసి దానికేమో డబ్బులు వసూలు చేశారు. పదివేలు తీసుకున్నారు. పదకొండు లక్షలు అయింది, అందరే పదకొండు లక్షలు అయినాయి. అంటే రేట్లు పెరిగిపోయినాయి, సిమెంట్ పెరిగిపోయింది, స్టీల్ పెరిగిపోయింది, ఇసుక పెరిగిపోయింది, పెరిగిపోయింది. ఎంతమ్మా సెంటు పావు ఇచ్చారా? ఏమి వచ్చినాయి లోపల? రెండు గదులు అంటే రెండు బెడ్రూమ్ లా రెండు వచ్చినాయి. ఎంత వచ్చింది సైజు? అదేటమ్మ కొన్ని వేరు వేరు అందిందా మొత్తం వస్తుంది, లక్ష 80,000 అందింది కదా మొత్తం. ఈ 1500 ఇళ్ళకి కూడా మన భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ 180,000 ప్రతి ఇంటికి కూడా బీజేపీ గవర్నమెంట్ ఇస్తుందండి, మొత్తం దేశం అంతా కూడా. అలాగే గ్రామాల్లో ఉండేటటువంటి సడక్ యోజన పథకం మీద చిన్న చిన్న రోడ్లు, మరుగు రోడ్లు కట్టుకోవడానికి నిధులు, అలాగే బియ్యం ఫ్రీగా ఇచ్చేటటువంటి అన్న, బీదవాళ్ళకి ఇచ్చేటటువంటి అన్న యోజన బియ్యం, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన బియ్యం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని 100 పథకాలు పెట్టి మొత్తం కింద స్థాయి వరకు కూడా అంత్యోదయ పథకాల్లో కింద వాళ్ళకి అందరికీ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా 180,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా మన మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పథకాలు తీసుకుని ఎంజాయ్ చేసి సుఖంగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు మిమ్మల్ని కోరుకుంటున్నాం. సెంటర్ ఇచ్చారు, సెంటర్ సెంటు 60 సర్వైజర్ వచ్చింది సార్, 60 సర్వైజర్ అంటే 5 సర్వైజర్ తక్కువ సెంటర్ అదే ఆల్మోస్ట్ సెంటర్ పావు లెక్క అంతే సార్. సెంటర్ పావు లెక్క బెడ్రూమ్ ఒకటి అండి, ఒక బెడ్రూమ్ హాల్ సార్, మొన్నే వచ్చింది మా నాయన వచ్చింది, కిచెన్ ఒకటి అండి, అంతే అంతే వచ్చింది. బెడ్రూమ్ ఎంత వచ్చిందండి సైజు? బెడ్రూమ్ 16 అండి, 9x16 ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టడం జరిగింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఒక బూటకపు వాగ్దానం చేయటం జరిగింది, గృహాలు నిర్మాణం చేసి ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇవాళ తీరా క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికీ ఇప్పుడే ఇద్దరు లబ్ధిదారులతో, 3 లబ్ధిదారులతో మాట్లాడితే దాదాపు వాళ్ళకి ఇళ్ళు 11 లక్షలు ఖర్చు కావడం జరిగింది, వారికి 180,000 రూపాయలు బిల్ రావడం జరిగింది. ఈ 180,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, తన పేరు వాడుకొని ఇక్కడ ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మాట తప్పడం, మడమ తెప్పడం అంటే. ఇక అనపర్తి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇక్కడ అనపర్తి కొత్తూరులో జరుగుతున్న కాలనీ నిర్మాణం, ఇక్కడ దాదాపుగా 1500 ఇళ్ళు మంజూరు అవడం జరిగింది. మనకిక్కడ ఒక రాజ్యాంగేతర శక్తి ఈ అనపర్తి నియోజకవర్గంలో రాజ్యం వెళ్తూ ఉండే, శాంక్షన్ అయిన ప్రతి గృహానికి కూడా 4,000 రూపాయలు, మరి మధ్యవర్తుల ద్వారా అయితేనే, అధికారుల ద్వారా అయితేనే 1500 ఇళ్ళకి
4,000 రూపాయల చొప్పున 60 లక్షలు 60 లక్షల రూపాయలు స్పష్టంగా ఆవిడ కైంకర్యం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇళ్ళు నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది, వివిధ దశల్లో ఉన్నాయి. నాకున్న సమాచారం మేరకు బేస్మెంట్స్ కంప్లీట్ అయినవి 600, అదేవిధంగా ఇళ్ళు కంప్లీట్ అయినవి 323, వివిధ దశల్లో ఉన్నాయి 90, అంటే అన్నీ కలిస్తే 1013. ఇక్కడ మరో పెద్ద కుంభకోణం చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ మళ్ళీ వీళ్ళు చేస్తూ ఉన్నారు, బేస్మెంట్ వరకు 60,000. ఆ మధ్యకాలంలో చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి, బేస్మెంట్లో మట్టి ఫిల్ చేసిన తర్వాత ఫౌండేషన్స్ పాడవుతున్నాయి, ఆ ప్రెజర్ తట్టుకోలేక అవి పగులుతూ ఉన్నాయి, అంటే మళ్ళీ దాన్ని ఏదో సరిచేశారని. ఇక్కడ లబ్ధిదారులే చెప్తా ఉన్నారు, బయట మేస్త్రీలు కాంట్రాక్ట్ తీసుకొని చేసేదానికి మెటీరియల్ ఏ విధంగా వాడుతున్నారు, ఇక్కడ బిస్కెట్ రాణి గారి అనుయాయులు చేసే కాంట్రాక్ట్లో మెటీరియల్ ఏ విధంగా వాడుతున్నారు అనేది. దాంతో లబ్ధిదారులు అందరూ బయట కాంట్రాక్ట్ చేయించుకోవాలని ఆలోచన ఉన్నప్పటికీ, బయట కాంట్రాక్టుల ద్వారా చేయించుకుంటే బిల్లులు వస్తాయో రావో, డబ్బు పడుతుందో లేదో, లేకపోతే బిస్కెట్ రాణి గారి బెదిరింపులు ఏ విధంగా ఉంటాయో, మన ఇల్లు క్యాన్సిల్ చేసేయడం, ఇవన్నీ రకరకాల భయాలు పెట్టి ఈ డబ్బు తీస్తూ ఉన్నారు. అంటే ఒక్క అనపర్తి కాలనీ పైన దగ్గర దగ్గర 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు అవినీతి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇందు గలడం లేడని సందేహం వల్లదని ఏదో మన పురాణాల్లో చెప్పినట్టుగా బిస్కెట్ రాణి గారికి ఆ విషయం ఈ విషయం పేదలు ధనికులు వీళ్ళు ఏమీ లేదు, వ్యాపారస్తులకి వ్యాపార ప్రయోజనాలు కల్పించి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం అనేది కొంతవరకు సమంజసమేమో కానీ, ఇటువంటి బడుగు బలహీన వర్గాలకు చెంది ఏదో గృహ నిర్మాణ పథకంలో లబ్ధి చేకూరుస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం, అసలు సహించరాని విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన బిస్కెట్ రాణి గారి దగ్గర నుంచి డబ్బు ఏ విధంగా తీసుకోవాలి, ఇసుక నుంచి తైలం తీశారని మన ప్రబంధాల్లో చెప్పారు, అలాగే ఇసుక నుంచి తైలం ఏ విధంగా పెండొచ్చో బిస్కెట్ రాణి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేర్చుకుంటే మంచిది. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడు, గృహాల నిర్మాణం చేసిస్తామని ప్రకటన చేసి ఇవాళ పూర్తిగా దాని నుంచి వైదొలగి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులతో తూతూ మంత్రంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులను మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనపర్తిలో నిర్మించిన ఇల్లు పరిశీలించడానికి, అసలు ఇక్కడ ఏమేమి అవన్నీ జరుగుతున్న విషయం తెలుసుకోవడానికి మా పార్టీ తరఫున మేము వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి మొత్తం అన్ని పరిశీలించగా మాకు అబ్జర్వేషన్లోకి వచ్చింది ఏంటంటే, ఇంటి నిర్మాణంలో నాణ్యత లోపం కొట్టగా క్లియర్గా కనపడుతుంది. దాన్ని పరిశీలించిన తర్వాత నాణ్యత లోపం క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న ప్రజలను అడిగినా కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నాం, ఇచ్చిన స్థలం సైజ్ సరిపోవట్లేదు, ఇంకా కొంచెం ఫ్రీగా ఉండి ఉంటే మాకు అన్ని విధాలు సౌకర్యంగా ఉంటుందని చెప్పి వాళ్ళు తెలియజేశారు. నెక్స్ట్ వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి గవర్నమెంటే కట్టిస్తానని చెప్పి హామీలు ఇచ్చి ఇక్కడ గవర్నమెంట్ కట్టకుండా వాళ్ళే కట్టుకోవాలి, మీరు కానీ మీకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకోమంటే స్థలాలు వెనక్కి తీసుకుంటాం, ఇలాంటి ప్రతిపాదనలతో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రజలను ఇబ్బంది పెట్టి రేపు పొద్దున మళ్ళీ ఫ్యూచర్లో గెలుద్దామని ఎలా కుదురుతుందో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఈ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు, ఈనాడు జనాల్లోకి ఈ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇల్లు కొట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక రకాలైనటువంటి కొన్ని 100 సంక్షేమ పథకాలు గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది.